అల్లాదయ్యతో తో కడిగిన ముత్యంలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు మూడో రోజుగా శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సాయంత్రంగా పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా రైల్వే రోడ్డులోని జామియా మసీదుకు చేరుకున్నారు. అక్కడ ముస్లిం సోదరులు వీరికి ఘన స్వాగతం పలికారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబు ఆరోగ్యంగా ఉండాలని అల్లాను వేడుకుంటున్నట్లు మాలిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 7 రోజులుగా మా అధినాయకుడు మా ఆదర్శ దైవం మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రోజులు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల మా చంద్రబాబు నాయుడు గారు 7 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని ఏంది అలా చెప్తున్నాను వచ్చాం. ఏందయ్యా ఈ దుర్మార్గం, ఈ దుర్మార్గం ఎప్పుడు పోతుందయ్యా? ఈ రాష్ట్రాన్ని కాపాడండి, అలా అలా నేడుకుంటూ అలా అక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రం ఎటుపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ సైకో ముఖ్యమంత్రి చేతిలో మమ్మల్ని కాపాడండియా అల్లాని ఆయన వేడుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మా బాబు గారు ఆరోగ్యం బాగుండాలి, ఆయన ముత్యులాగా బయటకు వస్తారు అలా అనుగ్రహంతో. ఎవరెన్ని చేసినా భయపడేవాడు కాదు. 42 సంవత్సరాలు రాజకీయ అనుభవం, ఈరోజు 72 సంవత్సరాలు, ప్రతి ఒక్కరు అల్లాడిపోతున్నారు. ఏందయ్యా ఈ వయసులో ఆయన్ని జైల్లో పెట్టడం, ఎక్కడ న్యాయం ఇది, ఈ ధర్మం ఎక్కడ ధర్మం ఇది, ఈ వయసు ఆడ మగ ప్రతి ఒక్కరు ఏందయ్యా ఆయన్ని ఆయన బాధపడేవాళ్ళే. ఈ వైసీపీ ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులు కూడా బాధపడుతున్నారు బయట పడకుండా. ఏందిరా ఈ అన్యాయం? ఈరోజు ఆల్ ఇండియా మొత్తానికి తెలిసిన నాయకుడు, ఇంటర్నేషనల్ నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. ఆయన తెలియని వాళ్ళు లేరు. జగన్ అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ వరకు జగన్ అంటే ఎవరికి తెలియదు. జగన్ అంటే పెద్ద దొంగనే లెక్క పైన. ఆ దొంగని ఎవరు అనుకునేవాడు లేదు. ఎలా ఏందబ్బా అంత పెద్ద నాయకుడిని ఇలా లోపల పెట్టడం, ఇది ఎక్కడ ధర్మం, ఏంది దుర్మార్గం? ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇది దుర్మార్గం, దుర్మార్గం, దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంది దుర్మార్గం, దీన్ని ఎట్లా దీన్ని హంతం చేయాలి, మనం మన ఇద్దరం కలవాలి, ఇది కలవాలి, దీన్ని అంతం చేయాలి, ఈ పార్టీ అనే ఉద్దేశంతో నిన్న మాతో మద్దతు ప్రకటించరు, మాతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకి ఎంత బాధ వేసినా చూడండి, ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. నిన్న ఆయనకి బాధ చేసి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తరిగి కొట్టండి, ఈ రాష్ట్రం బాగుపడదు. ఆయన కూడా చెప్తాడు, ఇది ఒక సైకో, ఒక చాడిస్టు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పేదలతో ఆడుకుంటూ పేదలతో రంగునీళ్ళు కల్పించి లిక్కర్ని చేతిలో తీసుకొని లిక్కర్ మాఫీ అయిపోయాం. పేదలతో ఆ మందు తాగించి ఒక్కొక్క పేగులు కాలిపోయి చచ్చిపోతున్నారు. ఎవరు చచ్చిపోయినా నీకు కావాల్సిన డబ్బు ధనదాహం, ఇలా 100,000 కోట్లు ఉన్నింది, 2 లక్షలు 3 లక్షల కోట్లు వచ్చావు, ఏం చేసుకుంటావు ఈ డబ్బు? 35 బెడ్రూమ్లు అంటే దయచేసి దీన్ని కాపాడేయని అల్లాగాను కోరుకుని ఇక్కడికి వచ్చావు. అందరికీ నమస్కారం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విష్ణులయం వీధి కావలి.